శుభవాస్తు కార్యక్రమానికి స్వాగతం. రీఛార్జ్, ఇది మనం ప్రతిరోజు వింటున్న పదం. సాధారణంగా సెల్ ఫోన్ రీఛార్జ్ ఎలా ఉంటుందో మనిషికి కూడా ప్రతిరోజు రీఛార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ రీఛార్జ్ జరిగే ప్రదేశమే పడక గది. మీ బెడ్రూమ్ ఏ విధంగా ఉంటుందో మీ జీవన విధానం అదే విధంగా ఉంటుంది. ఒక మనిషి సక్సెస్ఫుల్గా తన జీవితాన్ని ముందుకు సాగించాలంటే తన పడక గదిని పూర్తి వాస్తు ప్రకారం నిర్మించుకోవాల్సి ఉంటుంది. పడక గదిని గృహానికి నైరుతి భాగంలో నిర్మించుకుంటే మంచిది. గృహ యజమాని తప్పనిసరిగా గృహంలో నైరుతి భాగంలో మాత్రమే పడక గదిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. పడక గదిలో బెడ్ అంటే మంచాన్ని గదికి నైరుతి భాగంలో ఉండేలాగా మాత్రమే ఏర్పాటు చేసుకుంటూ దక్షిణం తల ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది. ప్రతి గృహానికి తూర్పు ఉత్తర దిశలలో ఖాళీ ఎక్కువ ఏ విధంగా విడిచిపెడతామో పడక గదిలో కూడా మంచానికి తూర్పు ఉత్తర భాగాలలో ఎక్కువ ఖాళీ స్థలాన్ని విడిచిపెట్టుకుని పడకను ఏర్పాటు చేసుకోవడం మంచిది. అంతేకాకుండా గదికి ఉచ్చం భాగంలో అంటే ఈశాన్య భాగంలో ద్వారాన్ని ఏర్పాటు చేసుకుని పడక మీద నుంచి ఈశాన్య భాగంగా నడక సాగే విధంగా పడక గదిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. మనిషి ప్రతిరోజు కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తూనే ఉంటుంటాడు. ఆ జీవితం సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలంటే మీ పడకని సరైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోండి. పడక గదిని తప్పనిసరిగా వాస్తు ప్రకారం నిర్మించుకోండి. ఈ గదికి నిర్మించే అటాచ్డ్గా నిర్మించే డ్రెస్సింగ్ రూమ్స్, బాత్రూమ్స్ గదిలో ఈశాన్య మూల రాకుండా చూసుకోండి. కబోర్డ్స్ వంటివి కూడా ముఖ్యంగా గదిలో తూర్పు భాగంలో, ఉత్తర భాగంలో, ఈశాన్య భాగంలో రాకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ముఖ్యమైన వార్డ్రోబ్స్, కబోర్డ్లు వంటివి దక్షిణ పడమర భాగాల్లో రావడం మంచిది. అంతేకాకుండా బెడ్రూమ్లో నిర్మించే బెడ్ వృత్తాకారంలో లేకుండా ఈశాన్యాలు తెంపు జరగకుండా చతురస్రాకారంలో మంచం ఉండే విధంగా బెడ్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. గృహంలో సరైన స్థానంలో బెడ్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ బెడ్రూమ్లో నివసించేవారి జీవితము ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎదగడానికి సహాయపడుతుంది. మీ జీవితం సక్సెస్ఫుల్గా అవడానికి తోడ్పడుతుంది. కాబట్టి మీరు ఉండే పడక గది వాస్తు ప్రకారం ఉండడం అనేది తప్పనిసరి.